హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 లో ఈ శ్రమ్ కార్డ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ శ్రమ్ కార్డ్ అనేది మనకు చాలా రకమైన గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దానితో పాటు ఈ శ్రమ్ కార్డ్ ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యేకంగా కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇంత ఉపయోగపడే ఈ కార్డ్ కోసం ఆన్లైన్ ద్వారా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే ప్రాసెస్ గురించి వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి మనం ఈ పేజ్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ముందుకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో దీనిలో మనం మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మనకు రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈపీఎఫ్ లో రిజిస్టర్ అయి ఉంటే, అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిజిస్టర్ అయి ఉంటే ఎస్ఎన్ సెట్ చేసుకోండి. రెండవది స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిజిస్టర్ అయి ఉంటే ఎస్ఎన్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ రెండు లేకపోతే నో 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 అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ పై ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ ని వెరిఫై చేయడానికి మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్, ఐరిస్, అదే విధంగా ఓటీపీ. సో దీనిలో చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఓటీపీ. కానీ ఈ ఓటీపీ ద్వారా మన ఆధార్ కార్డ్ ని వెరిఫై చేయాలనుకుంటే మన ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అయితే లింక్ అయి ఉండాలి. సో ఇక్కడ ఓటీపీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని ఇక్కడ మనకు కన్సెంట్ ని అగ్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ ఇక్కడ వ్యాలిడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు యువర్ పర్సనల్ పర్టికులర్స్ యాజ్ పర్ ఆధార్, అంటే మన ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కంటిన్యూ టు ఎంట్రీ అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మన ఆధార్ కార్డ్ ద్వారా ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ తీసుకోలేదో ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్న నెక్స్ట్ మనకు విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆధార్ కార్డ్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటీగా ఉంటుందో అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దగ్గర మన ఆధార్ కార్డ్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దాన్ని ఆటోమేటిక్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దాని ఇక్కడ మనకు ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఎమర్జెన్సీ నెంబర్ ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అనేది మనకు మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఈమెయిల్ ఐడి అవైలబుల్ ఉంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీకు ఈ శ్రమ్ కార్డ్ కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మీ మ్యారిటల్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిడ్ ఆ సింగల్ అని, దాని తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత సోషల్ కేటగిరీలో రెండు క్యాస్ట్ కి సంబంధించిన ఆప్షన్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ బ్లడ్ గ్రూప్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బ్లడ్ గ్రూప్ ఏదో తెలియకపోతే ఇక్కడ మీరు ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు డిఫరెంట్ ఏబుల్డ్ అయితే ఎస్ అని సెట్ చేసుకోండి లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసే సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం నామినీని ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వాళ్ళ జెండర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు నామినీతో మీకున్న రిలేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నామినీ యొక్క అడ్రస్, అదేవిధంగా నామినీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దీనిలో మన అడ్రస్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో ముందుగా మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మనకు కరెంట్ అడ్రస్ అడుగుతుంది. మన కరెంట్ అడ్రస్ ని ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రూరల్ లో ఉంటున్నామా, అర్బన్ లో ఉంటున్నామా ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అడ్రస్ లైన్ వన్, అడ్రస్ లైన్ టూ లో. దాని తర్వాత స్టేట్ ని సెట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ ని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మన సబ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు స్టేయింగ్ అట్ కరెంట్ లొకేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మెన్షన్ చేసిన అడ్రస్ పై ఎన్ని సంవత్సరాల నుంచి స్టే చేస్తున్నారు అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పుట్టినప్పటి నుండి ఒకే అడ్రస్ లో ఉంటున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ టైం ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అదే విధంగా కరెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ మీ కరెంట్ అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి లేదా పర్మనెంట్ అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో దీనిలో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏదైనా అవైలబుల్ ఉంటే అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు లేదా దీన్ని ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ స్లాబ్ అడుగుతుంది. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయాలి లేదా దీన్ని మీరు ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఆక్యుపేషన్ కి సంబంధించిన ఒక ఎన్సీఓ కోడ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్సీఓ కోడ్ అనేది ప్రతి ఒక్క పనికి ఒక ఎన్సీఓ కార్డ్ అయితే ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం ఇక్కడ మనకు పైన ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసుకుని మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకు ప్రతి పనికి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో దీనిలో మీ పనికి కోడ్ సెట్ అవుతుంది దాన్ని చూసుకోవచ్చు లేదా మనకు ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ
ఏమైనా క్వశ్చన్ అయితే ఉంటుంది, మీరు యాప్ బేస్డ్ పని ఏదైనా చేస్తున్నారా అని, అంటే జొమాటో ఓలా ఊబర్ లో ఏమైనా పని చేస్తున్నారా అని, ఒకవేళ పని చేస్తున్న సెట్ చేసుకోండి, లేదా నోని సెలెక్ట్ చేసుకోండి. దాని ప్రైమరీ ఆక్యుపేషన్ ఇక్కడ మనకు ఆక్యుపేషన్ కి సంబంధించిన పేరుని ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్ విధంగా లిస్ట్ అయితే చూపిస్తుంది. సో దీనిలో ఒకవేళ మీరు కార్పెంటర్ అయితే ఈ విధంగా కార్పెంటర్ యొక్క ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదే విధంగా మీరు మీ పనికి సంబంధించిన పేరుని ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్ గా మీ ఎన్సీఓ కోడ్ ని ఆటోమేటిక్ గా తీసుకోమైతే జరుగుతుంది. సో దాని యొక్క కింద మనకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పని ఎన్ని సంవత్సరం చేస్తున్నారో దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకు ఏదైనా సెకండరీ ఆక్యుపేషన్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నేను ఎంటీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆక్యుపేషన్ సర్టిఫికేట్, మీరు ఏదైనా కోర్స్ చేసి ఉంటే మీ పనికి సంబంధించిన ఆ కోర్స్ కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవచ్చు. దాని తర్వాత మీ స్కిల్స్ అనేవి మీరు అంటే మీ పనిని ఏ విధంగా నేర్చుకున్నారని అడుగుతుంది. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ట్రైనింగ్ ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ వొకేషనల్ టెక్నికల్ ట్రైనింగ్ అని సెట్ చేసుకోవచ్చు, లేదా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా మీరు సొంతంగా ఒక దగ్గర పని చేసి నేర్చుకుని ఉంటే డిడ్ నాట్ రిసీవ్ ఎనీ వొకేషనల్ ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనింగ్ అని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఇంట్రెస్ట్ ఇన్ స్కిల్స్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ స్కిల్స్ ని మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు టు రిసీవ్ ఫార్మల్ టెక్నికల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిల్స్ అప్గ్రేడ్ అనే సెక్షన్ లో మీరు టు రిసీవ్ ఫార్మల్ టెక్నికల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ సెట్ చేసుకుని దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ అవుతుంది. సో దీనిలో మీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదే విధంగా అకౌంట్ హోల్డర్ నేమ్, అదే విధంగా ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్ గా మన బ్రాంచ్ నేమ్, అదే విధంగా బ్యాంక్ నేమ్ ని అది ఆటోమేటిక్ తీసుకోవచ్చు జరుగుతుంది. సో దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇప్పటిదాకా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి. అన్ని కరెక్ట్ గా టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు మన ఈశ్రమ్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ జనరేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, అప్డేట్ ప్రొఫైల్, డౌన్లోడ్ యూఎన్ కార్డ్, అదే విధంగా ఫైండ్ ఎలిజిబుల్ స్కీమ్స్ అని. సో ఇక్కడ కార్డ్ లో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ లో డౌన్లోడ్ యూఎన్ కార్డ్ అంటే మన కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడవది ఫైండ్ ఎలిజిబుల్ స్కీమ్స్ అంటే మన మెడిటేషన్ డీటెయిల్స్ ప్రకారం మనకు ఏ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఎలిజిబుల్ ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ యూఎన్ కార్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ యూఎన్ కార్డ్ మీద క్లిక్ చేసుకునే ఈ విధంగా మనకు కార్డ్ అయితే డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన కార్డ్ అయితే జనరేట్ అయితే వచ్చేస్తుంది. సో దీనిలో మన పేరు, మన ఫోటో, అదే విధంగా యూఎన్ కార్డ్ నంబర్, అదే విధంగా మన కార్డ్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ యూఎన్ కార్డ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని మన పీడిఎఫ్ రూమ్ లో మన కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఫ్యూచర్ లో మనకు ఈ శ్రమ్ కార్డ్ కి సంబంధించిన ఏదైనా స్కీమ్స్ ఉంటే ఈ కార్డ్ ద్వారానే మనం చాలా ఈజీగా అయితే ఆ స్కీమ్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా 2024 లో ఈ శ్రమ్ కార్డ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ శ్రమ్ కార్డ్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్ స్క్రిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ శ్రమ్ కార్డ్ ద్వారా మనకు ఏ బెనిఫిట్స్ ఉంటాయో దానికి సంబంధించిన వీడియో నేను చేశాను, దాని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అదే విధంగా పైన ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి చూసి మీరు ఈ శ్రమ్ కార్డ్ కి సంబంధించిన బెనిఫిట్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.